వరంగల్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో కూడా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏంటి వరంగల్ లో ఎలా ఉంది? యా పవన్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి సందడి నెలకొంది. ప్రతి మార్కెట్లో కూడా వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి ఇటు పువ్వు పత్రి కొనుగోలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నగరంలో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి గల్లీ గల్లీలో వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేందుకు భక్తులంతా సిద్ధమయ్యారు. మనం చూస్తున్నాం ఏ విధంగా భారీ వినాయకులను కొనుగోలు చేసేందుకు, దాని తర్వాత ఇండ్లలో పెట్టుకునేటువంటి చిన్న చిన్న వినాయకులను కూడా కొనుగోలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల అనుగుణంగా, భక్తుల అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ వినాయకులను ఏర్పాటు చేశారు. ఇటు వినాయక పూజ కోసం చేసేటువంటి వస్తువులు ఏవైతే పువ్వు పత్రి ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా 21 రకాలైనటువంటి ఆకులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు అంటే మార్కెట్లో కొనుగోలు చేసేందుకు భక్తులైతే భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు వచ్చారు. చాలా రద్దీగా ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజీఎం సర్కిల్లో ఉన్నాం. వరంగల్ ఎంజీఎం సర్కిల్లో పరిస్థితి చూడవచ్చు. పెద్ద సంఖ్యలో మార్కెట్లో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. భక్తులు కొనుగోలు చేసేందుకు పువ్వు పత్రితో పాటు వినాయక ప్రతిమలను కొనుగోలు చేసేందుకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మనం ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉన్నాయి రేట్లు? మీరు ఏం చెప్తారు వినాయక చవితి సందర్భంగా? సార్, హన్మకొండ నుంచి వచ్చాము. ఇక్కడ రేట్లు అయితే అందుబాటులోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు వినాయకుడు అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు. మనకు అన్ని విఘ్నాలకు అధిపతి వినాయకుడు. ఈ వినాయక చవితి రోజు కనుక మనం భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే మనకు అన్ని మనం చేసే పనులు అన్ని నిర్విఘ్నంగా జరుగుతాయన్న ఉద్దేశంగా తింటున్నాం. మన లోపల హిందూ మతంలో ఒకటే ఒక గ్రేట్నెస్ ఏంటంటే మనం ప్రతిదాన్ని మనం ఆరాధిస్తాం, అంటే ప్రకృతిని ఆరాధిస్తాం. ముఖ్యంగా అంటే మనం పాములను పూజిస్తాం, జంతువులను పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, చెట్లను పూజిస్తాం, అది ఒకటి మన దగ్గర ఉన్నది. సో దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే పబ్లిక్లు ఇంకా తీసుకుపోయి అది ఈ విశ్వవ్యాప్తంగా కావాలి. ఎందుకంటే ప్రకృతి మనం అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతి కనుక శాసిస్తే ఎలా ఉంటుందని మనం రీసెంట్గా మనం చూసాము. అంటే తుఫాను దౌరాలు కానీ రకరకాల జల ప్రయాణాలు కావాలి చూసాము. కాబట్టి అందరూ ఈ విజ్ఞానాలకు అధిపతి చూసి ఇందులో వాడే పూజ సామాగ్రి మనకు 30-40-30 నుంచి 50 రూపాయలు అందుబాటులో ఉంటుంది. అంటే మనకు అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇవి కనుక నీళ్ళ చేసిన వాటిలో ఉండే జీవరాశులు కూడా వాటికి మంచి పోషకాలు దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ ఔషధ గుణాలతో దొరుకుతాయి. కాబట్టి మనం మట్టి వినాయకులను పూజిస్తాం, పర్యావరణం రక్షిస్తాం. ఈ వినాయక చవితిని అందరు భక్తి పూజించి అందరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంతో పోలిస్తే రేట్లు ఎట్లా ఉన్నాయండి? ధరలు కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు సార్. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినా 4 రేట్లు పెడతాను. కాకపోతే ప్లాస్టిక్ బ్యారీస్ ఎక్కువ జరుగుతుంది. నిజంగా అన్ని మీడియా మిత్రులు ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా దీని మీద మనం చాలా మంది వరకు మనం దీని గురించి ఎప్పుడెక్కడగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇంకా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎటు చూసినా కూడా బట్టు వినాయకులు అలా ఆల్రెడీ అయిపోయాయి. మేము కొందామని వచ్చారు కానీ అయిపోయాయి. సో వాటికంటే ఎక్కువ కలర్ చూస్తున్నారు, కలర్ ఎక్కువ అవుతున్నాయి. కలర్ మాకు ఇంట్రెస్ట్ లేకుండా తీసుకోవాల్సిన పరిస్థితి అవుతున్నది. మట్టి వినాయకులకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. మనకు భక్తులు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చేసరికి మట్టి వినాయకుల ప్రతిమలు అయిపోయాయి. మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కొనాల్సి వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడి ఎట్లా ఉన్నాయి మరి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈసారి బాబుని తీసుకుని వచ్చాను, వాడికి కూడా కొన్ని తెలుస్తాయి మన సంస్కృతి సాంప్రదాయాలని. గణేష అనగానే ఎగ్జైటింగ్గా ఉన్నాడు, కాకపోతే మట్టి వినాయకులు అంతగా కలర్ఫుల్ లేకపోయేసరికి పీఓపి సైడ్ వచ్చాము. రేట్స్ కొంచెం హై ఉన్నాయి అంకుల్, బట్ దట్స్ ఓకే, వీఆర్ ఎంకరేజింగ్ ద టాలెంట్ అనుకుంటున్నాను. చూస్తున్నాము, వాడికి ఏది నచ్చితే అది తీసుకుంటాం. మట్టి విగ్రహాలకు సంబంధించి అయితే ప్రతిమలు తక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే అవి ముందుగానే కొనుగోలు జరిగాయి కాబట్టి మట్టి విగ్రహాల ప్రతిమలు అయిపోయాయి. అంటే జనాల్లో కొంత అవేర్నెస్ అయితే వచ్చిందన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా ఇతర సంస్థలు కూడా మట్టి విగ్రహాలు వాడాలని ప్రజలను మోటివేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మట్టి విగ్రహాలకే ఉత్సాహం చూపుతున్నారు. వరంగల్ నగర వ్యాప్తంగా దాదాపుగా 6,000 పైచిలకు విగ్రహాలను ఏర్పాటు చేస్తారు పవన్. మొత్తం ఇప్పటికే మండపాలకు భారీ విగ్రహాలను తరలిస్తున్నారు. చాలా చోట్ల భారీ విగ్రహాలకు ఇచ్చారు. మట్టి విగ్రహాలకు చాలా ప్రాధాన్యతనిచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే వినాయక చవితి సందడి అయితే మొదలు